नमस्ते वेलकम टू माय चैनल नेनु मी भाग्यलक्ष्मी मुंदुगा मी अंदरिकी मरोकसारी ना रिक्वेस्ट ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी वीडियो मोत्तम चूसी मी अमूल्यमैनटुवंटि सलहालनी सूचनलनी कामेंट्स रूपंलो इव्वंडी वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयडं मर्चिपोवद्दु अलागे ई वीडियोस नी मी फ्रेंड्स रिलेटिव्स स्नेहितुलंदरिकी कूडा षेर चेयंडी ముఖ్యంగా ఈ రోజు నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో మొత్తం కూడా చూడండి ఎందుకంటే పోటీ ప్రపంచంలో పోటీ పడుతున్నటువంటి యువత కోసం చేసినటువంటి వీడియో ఇది సో అందరూ కూడా పూర్తిగా చూస్తే మీకు ఏదో ఒక రకంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఉద్దేశం ఈ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత విద్యార్థికి మూడు దశలు ఉంటున్నాయి ఒకటి స్కూల్ ఏజ్ తర్వాత కాలేజ్ ఏజ్ ఈ కాలేజీలో రకరకాల ప్రొఫెషన్స్ వాళ్ళకి తగ్గటువంటి వాళ్ళ ఆర్థిక స్థాయి కావొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఏ గ్రూప్స్ తీసుకుంటే వాళ్ళ గ్రూప్స్ తీసుకోవడం అంటే ఇక్కడ ఈ కాలేజ్ స్టేజ్ కి వచ్చేసరికి స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారు అంటే పక్కనోళ్ళు ఏం తీసుకుంటే వీళ్ళు అది తీసుకోవడం వాళ్ళే గ్రూప్ తీసుకుంటే వీళ్ళు ఆ గ్రూప్ తీసుకోవడం చాలా వరకు 50% స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్యూచర్ మీద ఒక అవగాహన లేకుండానే ఇలా ఏదో ఒక గ్రూప్ లో జాయిన్ అవుతుంటారు సో స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ కావొచ్చు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ కావొచ్చు ఫ్యూచర్ లో వీరు ఏం చేయాలి వాళ్ళ లక్ష్యం వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏంటి ఆ లక్ష్యానికి వీళ్ళు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి గ్రూప్స్ అనేటివి యూస్ అవుతాయా లేదా అనేది బేసికల్గా మినిమం దాని మీద స్టడీ చేయకుండానే ఏదో ఒక గ్రూప్ లో జాయిన్ అయిపోతుంటారు సో ఎనీ హౌ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తారు లేకపోతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగడ కోసం పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ని సంవత్సరాలు చదివిందంతా ఒక ఎత్తు ఇప్పుడు ఉద్యోగం సంపాదిస్తేనే వాళ్ళు చదివిన దానికి ఒక సార్థకత లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేది ఉంటుంది వాళ్ళని చదివించినందుకు పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు చదువుకున్నందుకు ఫలానా ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పేసి మీ నైబర్స్ కావచ్చు విలేజ్లో మిగతా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ముఖ్యంగా మనం చదువుకున్న దానికి మనం ఒక మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు మనకి ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది సో చదువుకున్న దానికి తగిన ఉద్యోగం చేస్తున్నాను అన్న సంతృప్తితోటి మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతాం మరి డిగ్రీ వరకు ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ ఇప్పుడు 10th క్లాస్ వరకు ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ అనేది ఆటోమేటిక్గా మనము 8th తర్వాత 9th 9th తర్వాత 10th 10th తర్వాత ఇంటర్ ఒక ఆప్షన్ ఉంది 10th తర్వాత కొంతమంది పాలిటెక్నిక్ రూట్లోకి వెళ్తారు కొంతమంది ఇంటర్మీడియట్కి వస్తారు ఇంటర్ తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఒకవేళ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్లు రాకపోతే డిగ్రీ చేసుకునే అవకాశం కూడా ఉంది మరి డిగ్రీ అయిపోయింది లేకపోతే అటు ఇంజనీరింగ్ అయిపోయింది ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళొచ్చు అటు పీజీ చేసుకోవడానికి ఎంఎస్సీ ఎంసీఏ ఎంబీఏ లేకపోతే ఎంటెక్ ఇలా చేయడానికి బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే మొట్టమొదట మీరు ఇంటర్ తర్వాతనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఏంటిది అది అంటే ఎంసెట్ రూపంలో 10th తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రూపంలో డిగ్రీ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం యూనివర్సిటీస్లో సీట్స్ కోసం మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మొట్టమొదట చెప్తున్నాను పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ కావాలి అంటే మీ అకాడమిక్ ఎగ్జామినేషన్కి చదివినటువంటి ప్రిపరేషన్ సరిపోదు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ వేరుంటుంది పోటీ పరీక్షల్లో మీరు నిలబడి ఒక యూనివర్సిటీ ర్యాంకర్గా సీట్ సంపాదించాలి అంటే ప్రిపరేషన్ వేరే ఉంటుంది అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక టెస్ట్ పేపర్ ముందర పెట్టుకొని కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయని చూసుకొని కూడా 80s 90s% మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది ఎంసెట్ కావచ్చు లేకపోతే ఆఫ్టర్ డిగ్రీ పీజీ ఎంట్రన్స్ కావచ్చు ఒక బీఈడి ఎంట్రన్స్ కావచ్చు ఒక టీటీసీ కావచ్చు ఒక లా సెట్ కావచ్చు ఒక ఎడ్సెట్ ఇలా ఏదైనా సరే ఒక దాంట్లో మీరు అడుగు వేయాలి అంటే మీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ అనేది సరిపోదు కాబట్టి ఇప్పుడు డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కావచ్చు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కావచ్చు మీకు ఫ్యూచర్లో మీరు ఏ సబ్జెక్టు తోటైతే మీరు పీజీ చేయాలి అనుకుంటున్నారో ఏ సబ్జెక్టు తోటైతే మీరు యూనివర్సిటీలో అడుగు పెట్టాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్టుని ఫ్రమ్ ది బిగినింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి చదవడం మొదలు పెట్టాలి ఓకే ఫస్ట్ ఇయర్ గడిచిపోయింది సెకండ్ ఇయర్లో ఉన్నారు అట్లీస్ట్ సెకండ్ ఇయర్లోనైనా సరే ఆ సబ్జెక్టు మీద మీకు గ్రిప్ రావాలి సబ్జెక్టు మీద టాప్ టూ పాఠం అంటే మీకు స్కూల్ స్టేజ్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ మీద డిగ్రీ సిలబస్ మీద కంప్లీట్ మీకు పట్టుండాలా ఆ సబ్జెక్టులో మీకు యూనివర్సిటీ సీట్ రావాలి అంటే కాబట్టి సో ఫస్ట్ ఇయర్లోనే మీరు మొదలు పెట్టాలి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీలో జాయిన్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ఫ్యూచర్లో చేయబోయే సబ్జెక్టుకి పీజీ చేయబోయే సబ్జెక్టుకి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలి
ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఏం చేయలేం అట్లీస్ట్ సెకండ్ ఇయర్ లో మొదలు పెట్టాలి సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది ఏం చేయలేం అట్లీస్ట్ ఫైనల్ ఇయర్ లో ఫ్రమ్ ది బిగినింగ్ చదవాలి ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాం నెల రెండు నెలల్లో ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చేసాయి పీజీ సెట్స్ ఎంట్రన్స్ కి సెంట్రల్ యూనివర్సిటీ అదర్ యూనివర్సిటీస్ కి ఈ నెల రెండు నెలల టైం ఉంది అట్లీస్ట్ 40 డేస్ మీరు కరెక్ట్ గా కూర్చొని చదువుకున్నా కూడా మీరు యూనివర్సిటీ ర్యాంకర్స్ గా మీరు సీట్ తెచ్చుకోవచ్చు మరి యూనివర్సిటీలోనే ఎందుకు అడుగు పెట్టాలి చూడండి పీజీల్ చేస్తే మంచి గవర్నమెంట్ కాలేజెస్ లో ఎస్పెషల్లీ యూనివర్సిటీ కాలేజెస్ లో అడుగు పెట్టడం వలన మీ లైఫ్ మీ వే ఆఫ్ థింకింగ్ మీ ఆలోచన విధానము తర్వాత మీ దృక్పథము మొత్తం మీ ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోతుంది మీకంటూ ఒక అకామిడేషన్ ఉంటుంది యూనివర్సిటీలో 2 ఇయర్స్ మీరు ప్రశాంతంగా చదువుకోవడానికి మైండ్ పీస్ గా చదువుకోవడానికి మీకు ఒక అకామిడేషన్ ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది మంచి లైబ్రరీ ఉంటుంది అందరూ పోటీ పరీక్షలు రాసి అక్కడికి వచ్చారు కాబట్టి అంత తెలుగుల విద్యార్థుల మధ్యన రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి వివిధ రకాల మనస్తత్వాల మధ్యన మీకు లోక జ్ఞానం పెరగడానికి మంచి అవకాశం యూనివర్సిటీస్ లో మీరు ఎంటర్ కావడం కాబట్టి మీ నెక్స్ట్ గోల్ డిగ్రీ స్టూడెంట్స్ వరకు ఉన్నంత వరకు అందరు కూడా నెక్స్ట్ గోల్ ఏంటి అంటే ఏదో ఒక యూనివర్సిటీలో మీరు సంపాదించి సీట్ సంపాదించే విధంగా మీ ప్రిపరేషన్కి ఇప్పుడు బాగా సానబట్టండి బాగా రాటుదేలండి ఏదైనా ఒక సబ్జెక్టు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకుని టాప్ టు బాటం చదివేసేయండి అదేవిధంగా యూనివర్సిటీలో అడుగు పెట్టాలి అంటే ఒకటే సబ్జెక్టు కాకుండా ఇంకా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి 1 or 2 సబ్జెక్ట్స్తో కూడా మీరు పీజీ రాస్తే లా సెట్ కావచ్చు లేకపోతే ఎడ్ సెట్ కావచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ జువాలజీ చేయాలి అనుకున్న వాళ్ళు బీఈడీ ఎంట్రన్స్ రాయొచ్చు అదేవిధంగా అందరు కూడా కామన్గా లా సెట్ రాశారనుకోండి మీరు అనుకున్నటువంటి సబ్జెక్ట్లో సీట్ రాకపోయినా అట్లీస్ట్ మీరు లా తోటి మీరు క్యాంపస్లో ఎంటర్ అయినా కూడా 3 సంవత్సరాలు మీకు అకామిడేషన్ దొరుకుతుంది సో ఈ సంవత్సరం మీరు అనుకున్న సబ్జెక్ట్ సీట్ రాకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ మీరు అనుకున్నటువంటి సబ్జెక్ట్కి మీరు వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడు మీ లక్ష్యం యూనివర్సిటీలో అడుగు పెట్టడం అది గుర్తుపెట్టుకోండి మరి డిగ్రీ కంప్లీటెడ్ అయినటువంటి స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అందరికీ కూడా ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది బాగా పట్టుపీడిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి సో మరి సంపాదించాలి నిజమే మరి అది కష్టమా కష్టమేమీ కాదు వేరే వాళ్ళకి వచ్చినాయి అంటే మనకు వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి సో మరి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలంటే ఏం చేయాలి పోటీ పరీక్షలో మనం నెగ్గాలి అంటే ఏం చేయాలి సో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతుంటారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసుకుంటుంటారు ఎస్ఐ ఎగ్జామ్స్ ఉన్నాయి అవునా కదా తర్వాత ఆర్మీ ఎగ్జామ్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ విషయానికి వస్తే ఆర్ఆర్బి బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి పోస్టులు ఇవి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా పడుతుంటాయి ఆర్ఆర్బి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ బ్యాంకింగ్ రంగంలో ఎవ్రీ ఇయర్ పడుతుంటాయి ఎట్ ద సేమ్ టైం మన స్టేట్ గవర్నమెంట్ విషయానికి వస్తే అటు ఏపీ గవర్నమెంట్ కావచ్చు ఇటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మీకు నోటిఫికేషన్స్ ఇస్తుంటారు ఏంటి వాళ్ళ నోటిఫికేషన్స్ అంటే గ్రూప్ 1 క్యాడర్ గ్రూప్ 2 క్యాడర్ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీస్ ఓకే తర్వాత చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఓకే తర్వాత డిఎస్సీలు స్కూల్ టీచర్స్ ఈ స్కూల్ టీచర్స్కి వచ్చేసరికి మళ్ళీ గురుకులాస్లో పీజీటి అంటే ఇంటర్ 10th+ ఇంటర్ వాళ్ళకి చెప్పే విధంగా తర్వాత గురుకులాస్లోనే జూనియర్ లెక్చరర్స్ గురుకులలోనే డిగ్రీ లెక్చరర్స్ ఇలా రకరకాల నోటిఫికేషన్స్ మీరు ఈ పాటికి ఏదో ఒక లక్ష్యాన్ని సెలెక్ట్ చేసుకుని ప్రిపరేషన్ మొదలు పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను ఒకవేళ పెట్టలేదు ఈరోజు ఈ క్షణం మీరు ఏం ప్రిపేర్ కావాలనుకుంటున్నారు మీరు చదివినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి దానికి మీకు ఏది సెట్ అవుతుంది అనేది డిసైడ్ చేసుకోండి ఓకే డిసైడ్ చేసుకున్న తర్వాత చాలా మందికి వచ్చే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అంటే మరి నేను అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు నాకు నేను యావరేజ్ స్టూడెంట్ అంటే ఇవన్నీ కూడా నాకు కాల్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటి డౌట్స్ తోటి నేను మీతో మాట్లాడుతున్నాను సో అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి సో అందరికీ వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటి అంటే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్లో నేను యావరేజ్ స్టూడెంట్ని మరి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతానా లేదా ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధం లేదు అకాడమిక్ ఎగ్జామ్స్లో మీకు 90% 100% మార్క్స్ వచ్చినంత మాత్రాన కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారన్న గ్యారంటీ లేదు అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 50% మార్క్స్ వచ్చాయి యావరేజ్ బిలో యావరేజ్ అయినంత మాత్రాన మీరు పోటీ పరీక్షల్లో నెగ్గరు అన్న అనుమానం లేదు
సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. మీరు కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారా, ఎస్ఐ కావాలి అనుకుంటున్నారా, లేకపోతే సివిల్స్ రాసి ఐపీఎస్ ఐఏఎస్ లాంటి మన అఖిల భారత సర్వీసుల్లో ఏదైనా జాబ్ సంపాదించాలి అనుకుంటున్నారా, లేకపోతే మీరు గ్రూప్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారా, ఫస్ట్ ఒకదానికి ఫిక్స్ కండి. ఓకేనా? ఫిక్స్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ గతంలో మీకు వచ్చిన మార్క్స్ను వదిలేసేయండి. మీకు ఎన్నైనా రానియండి, వాటికి ఇప్పుడు మీకు సంబంధం లేదు. ఓకేనా? రెండోది మీ ఫ్యామిలీ పరిస్థితులను వదిలేసేయండి. చదవడానికి మనకి మన దగ్గర గట్టిగా కష్టపడే తత్వం ఉండి, టైం వేస్ట్ కాకుండా చదువుకునగలిగే తత్వం ఉండి, పట్టుదల ఉండి, సాధించాలి అన్న సంకల్పం ఉండి, హార్డ్ వర్క్ చేసగలిగే కష్టపడే తత్వం మన దగ్గర కనుక ఉన్నట్లయితే మన దగ్గర ఇంకే అర్హతలు మనకు అవసరం లేదు. మీరు నిరుద్యోగుల, మీరు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారా, మొట్టమొదట మీకు ఉండాల్సినటువంటి అర్హత లిస్ట్ ఇది. ఒకటి ఒకటి నిశ్చలమైనటువంటి దృఢమైనటువంటి లక్ష్యం ఒకటి ఉండాలి. ఓకేనా? రెండోది నేను సాధించగలను, వాటల్లో నేను అనుకున్నటువంటి పోస్టు నాకు వచ్చి తీరుతుంది అనే రెండోది మీ మీద మీకు నమ్మకము, సాధించాలి అన్న సంకల్పం మీకు ఉండాలి. ఓకేనా? సంకల్పం ఉండగానే సరిపోదు, అవునా కదా? గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏమవుతుంది? ఏం కాదు. తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు చూడండి. సంకల్పం ఉంది, సాధించాలని ఏముంది, లక్ష్యం ఉంది, కానీ చదవకుంటే చదవాలి కదా, అవునా కదా? మనం పరుగు పందెంలో పాల్గొనాలి, ఇది మన లక్ష్యం. రోజు ప్రాక్టీస్ చేయాలి, అవునా కదా? మనం ఇంకేదో మనం ఏదో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం, లేకపోతే ఒక కబడ్డీ ఆడుతున్నాం, మనకు వేరే వేరే రకరకాల ఆటల్లో మనం పార్టిసిపేట్ అవుతున్నాము అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఎలా ప్రాక్టీస్ అవసరము. మీరు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా మీ అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదల, నాకు వస్తుంది అంతే, ఎవరేమన్నా అనుకోని నాకు వస్తుంది, సంకల్పం గట్టిగా ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. వీటన్నిటికి తోడు ప్రణాళిక తోడు కావాలి, ప్లానింగ్, ప్లాన్ ప్రకారం చదువుకుంటూ పోవాలి. ఇవన్నీ మీ దగ్గర ఉండాల్సినటువంటి అర్హతలు. ఒకసారి చెక్ చేసుకోండి, మీ దగ్గర అవన్నీ ఉన్నాయా? జాబ్ మీకు అవసరం ఉందా? ఉంది కదా. సాధించాలన్న సంకల్పం ఉందా? ఉంది కదా. పట్టుదల ఉందా? ఉంది. ఎందుకంటే పట్టుదల ఉంటే చాలు, పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. రెండోది కష్టపడే తత్వం ఉండాలి. ఖచ్చితంగా ఈ రోజు నేను ఇది చదవాలి అనుకుంటే ఆ రోజు ఆ టాపిక్ ఎట్టి పరిస్థితుల్లో ఒక గంట లేట్ అయినా, అర్ధరాత్రి అయినా, తెల్లారుజామున మూడైనా, నాలుగైనా, ఐదైనా చదివి ఆ టాపిక్ కంప్లీట్ చేయగలిగే అంత దాన్ని ఏమంటారు, పట్టుదల ఉండాలి, ఆ విల్ పవర్ అనేది ఉండాలి. ఓకేనా? తర్వాత మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఇవి మాత్రమే ఒక ఎంప్లాయ్ ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు కావాల్సినటువంటి అర్హతలు. ఓకేనా? మరి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి అంటే, సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు సంబంధించినటువంటి మెటీరియల్. ఇప్పుడు మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టవంతులు అంటే, సో మీకు చాలా మెటీరియల్ మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది, చాలా కోచింగ్ సెంటర్లు మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరి కోచింగ్ ఎప్పుడు తీసుకోవాలి, ఇదొక డౌట్. చాలామంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి అనగానే టకటక పోయి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అవుతారు. కోచింగ్ సెంటర్లో జాయిన్ కావడం కంటే ముందే మీ ప్రిపరేషన్ అయిపోతే, సబ్జెక్టు మీద ఒక అవగాహన ఉండి, అసలు ఏంటి అనేది దాని లోతు కొంత మీరు చూసి ఉంటే, కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి అది మీకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీలో పోటీతత్వం పెంచుతుంది. మీలాగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు కాబట్టి ఇంతమంది నేను ఇంతమందితో నేను పోటీ పడుతున్నానని ఒక స్పిరిట్ మీకు పెంచుతుంది. తర్వాత మీరు అప్డేట్ అవుతుంటారు. తర్వాత అక్కడ పెట్టే ఎగ్జామ్స్ మీకు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఒకసారి మీ ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు కోచింగ్స్ తీసుకుంటే మంచిది. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు కానిస్టేబుల్ కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, ఓకేనా, లేకపోతే ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే లెక్చరర్ పోస్టులు కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఎనీ ఎగ్జామ్, ఫస్ట్ దానికి కావాల్సిన సిలబస్ చూసుకోండి, దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మీ దగ్గర పెట్టుకోండి, ఇక ప్లాన్ చేయండి. ప్లానింగ్ ఎప్పుడు కూడా జస్ట్ మీరు ఏ ఎగ్జామ్ అయినామో మీరు బాగా కష్టపడితే, మీరు 100% ఎఫర్ట్స్ పడితే, మీరు ఒక తపస్సువిలాగా కష్టపడితే మీరు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో మిమ్మల్ని మీరు మర్చిపోయి చదవడం కసిగా మీరు చదవడం మొదలు పెడితే 3 నెలలు చాలు మీరు ఉద్యోగం సంపాదించడానికి, కేవలం 3 నెలల్లో మీరు జాబ్ సంపాదించవచ్చు. ఈ 3 నెలలు మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోండి మీ సిలబస్ని. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం,
ఏ ఎగ్జామ్ కైనా జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్ లో పాలిటీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, అవునా కదా, హిస్టరీ ఉంటుంది. సో ఇలా మీరు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జీకే ఉంటుంది, జీఎస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, ఇలా ఒక 10 టాపిక్స్ని మీరు డివైడ్ చేసుకోండి. ఓకేనా? డైలీ ఖచ్చితంగా చదవాల్సినవి ఉంటాయి కొన్ని టాపిక్స్. అవేంటి అంటే కరెంట్ అఫైర్స్ డైలీ చదవండి, జీకే జనరల్ నాలెడ్జ్ వేరు, జీఎస్ వేరు, జీకే అనేది డైలీ చదవండి. ఈ జీకేలో రెండు రకాలు ఉంటాయి, స్టాక్ జీకే, కరెంట్ జీకే. రెండింటికి తేడా ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటి ఎక్కింది ఎవరు, ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటి అధిరోహించినటువంటి మొదటి మహిళ ఎవరు, ఇదంతా కూడా మొదటి అనేది స్టాక్ జీకే, ఈ మధ్యన అధిరోహించింది ఎవరు అనేది కరెంట్ జీకే. ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ప్రతి అంశం మీద మీరు కరెంట్ అఫైర్స్, జీకే అనే దాన్ని డైలీ ప్రిపరేషన్లో ఒక భాగంగా పెట్టుకోండి, డైలీ గంట దాన్ని కేటాయించండి. రిమైనింగ్ సిలబస్ ఉంది కదా, జీఎస్, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫస్ట్ మీరు 10 డేస్ పెట్టుకోండి, లేకపోతే 15 డేస్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం ఎక్కువ టైం పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ మొదలు పెట్టారు, ఒక 10 డేస్ మీరు హిస్టరీ కనుక్కున్నారు, 10 డేస్ మీరు హిస్టరీనే చదవాలి. ఆ తర్వాత హిస్టరీ కంప్లీట్ అయిన తర్వాత ఆ హిస్టరీని ఈ 10 డేస్కి సిలబస్ డివైడ్ చేసుకొని, మీరు చదవగలిగే విధంగా దాన్ని డివైడ్ చేసుకొని డైలీ చదువుతూ, ముఖ్యంగా రఫ్ పేపర్ పెన్ దగ్గర ఉండాలి, కొన్ని కఠినంగా ఉన్నటువంటి పదాలని రాస్తుండాలి. సో ఇలా మీరు చదువుతూ 10 డేస్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ మీరు ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు, జియోగ్రఫీ లేకపోతే పాలిటీ. పాలిటీ చదివేటప్పుడు చదివినటువంటి ఫస్ట్ చదివినటువంటి హిస్టరీ ఉంది కదా, ఈ 10 డేస్ చదివినటువంటి హిస్టరీ, దీన్ని రివిజన్ చేయడం మొదలుపెట్టాలి. దీనికి ఒక గంట ఎక్స్ట్రా కేటాయించాలి. దీంట్లో బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్కి వెనక మీరు మార్కెట్లో చాలా బుక్స్ ఉంటున్నాయి ప్రాక్టీస్ బిట్స్ కోసం, మోడల్ పేపర్స్ తీసుకోండి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చూసుకుంటూ బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోగలుగుతారు. కాబట్టి బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సెకండ్ టాపిక్ చదివేటప్పుడు ఫస్ట్ టాపిక్ రివిజన్ చేయండి, అప్పుడు ఫస్ట్ టాపిక్కి సెకండ్ రివిజన్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్కటి సిలబస్ మొత్తం కంప్లీట్ అయినాక మీరు వెళ్ళాలనుకుంటే కోచింగ్ వెళ్ళండి. లేదు, అవసరం లేదు కోచింగ్, మళ్ళీ సెకండ్ రివిజన్ స్టార్ట్ చేయండి. బిట్ టు బిట్, టాప్ టు బాటం మీరు చదువుకున్నారు. ఎగ్జామ్స్ ఎప్పుడన్నా రాని, ఇప్పుడు మీ అందరి క్వశ్చన్ ఏంటి అంటే కరోనా ఎఫెక్ట్ నోటిఫికేషన్స్ ఉంటాయా, ఎగ్జామ్స్ ఉంటాయా, అసలు ఏంటి ఎగ్జామ్స్, ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది పర్మనెంట్ సమస్య కాదు, ఏదో ఒక రోజు మనం దీని నుంచి బయటపడతాం. బట్ మీరు ఉంటుందో ఉండదో అని మీరు టైం అంతా వేస్ట్ చేసుకుని తర్వాత సడన్గా ఎగ్జామ్స్ పెడితే నష్టపోయేది మీరే. మీరు చదివి ఉన్నారు ఒక్కటి, ఒక యుద్ధానికి మనం రెడీ అవుతున్నప్పుడు సర్వ సైన్యాన్ని మనం రెడీ చేసుకోవాలి. ఎనీ టైం యుద్ధం వచ్చినా ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉండాలి, అవునా కదా. యుద్ధం ప్రకటించిన తర్వాత మనం సైన్యాన్ని రెడీ చేసుకున్న దానికి, ముందే రెడీ చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మీరు చదివి ఉండండి, పర్ఫెక్ట్గా చదవండి. ఎగ్జామ్ ఎప్పుడన్నా కానివ్వండి, వచ్చే ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఒక జాబ్ నాదే అని అనుకోండి. పోస్టుల సంఖ్య చూడకండి, ఒక్క పోస్ట్ మీకు చాలు, ఆ ఒక్క పోస్ట్ చూస్తే చాలు అన్నంత ప్రిపరేషన్ మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ కండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మీ పేరు నేమ్ దగ్గర రాసి పెట్టుకోండి. నేమ్ పక్కన, మీ నేమ్ పక్కన టీచరా, డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా, డిఎస్సీకి టెట్కి కలిపి చదవండి. లెక్చరర్ పోస్ట్లో ప్రిపేర్ కావాలనుకుంటున్నారా, సెట్కి నెట్కి సబ్జెక్టుకి కలిపి చదవండి. అంటే మీరు ఇంటర్ టు పీజీ వరకు మీరు మొత్తం బుక్స్ చదివి ఉంటే ఇట్ ఇస్ నెట్ రాయొచ్చు, సెట్ రాయొచ్చు, ఆ సబ్జెక్టు మీద లెక్చరర్ పోస్ట్ కూడా మీకు సబ్జెక్ట్ యూజ్ అవుతుంది. లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్ అలా ప్రిపేర్ కావాలనుకుంటున్నారా, ఖచ్చితంగా ప్రతిదీ ఇలా ప్లాన్ చేసుకొని చదవండి. మీకు రాబోయే నోటిఫికేషన్లో ఒక పోస్ట్ మీదే. ఎంతో మంది చదువు ఆపి మధ్యన మళ్ళీ మొదలు పెట్టిన వాళ్ళు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివిన వాళ్ళు, థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, ఎంతో మంది విజయాలు అందుకున్నారు. మీరు విజేతలు అవుతారు. సో విజేతలు ఎక్కడి నుంచో కాదు, మనలో నుంచో పుట్టుకొస్తారు. ఏంటి అంటే, ఒక్కటి, ఈ చదివినంత కాలం అన్నిటికీ దూరంగా ఉండండి, రూమర్స్కి దూరంగా ఉండండి, మిమ్మల్ని ఎనిక్కి లాగే వాళ్ళకు దూరంగా ఉండండి. కొంతమంది వస్తారు ఇప్పటి నుంచి ఎందుకు అవుతున్నావు అంటారు, కొంతమంది వస్తారు ఎగ్జామ్స్ కావు అంటారు, కొంతమంది వస్తారు నోటిఫికేషన్స్ ఉండవు అంటారు. ఇవన్నీ వదిలేసేయండి, మీరు చదవండి. 100% మీరు నిజాయితీగా చదివితే జాబ్ మీకు గ్యారంటీ వస్తుంది. ఇంకొక విషయం, పోస్టులు తక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. పోస్టుల సంఖ్య అసలే చూడకండి. తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మీరు దృష్టిలో పెట్టుకొని చదవండి, జాబ్ గ్యారంటీ వస్తుంది. సో ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరూ. ఇటు పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు సెట్, నెట్ అండ్ లెక్చరర్ పోస్టులను దృష్టిలో పెట్టుకోవచ్చు.
సబ్జెక్ట్ బాగా చదివితే మీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా ఈజీ అవుతుంది. సో అన్ని రకాలుగా మీరు ప్లాన్ చేసుకొని యుద్ధానికి ఈ రోజు నుంచి మీరు సన్నద్ధం కావడం మొదలు పెట్టండి. సక్సెస్ మీదే అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక వీడియోతో నేను మీ దగ్గరికి వస్తాను.